ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ సోమవారము మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము వచనములు పదిహేడు నుండి పంతొమ్మిది వరకు దేవుడు ఇర్మియాతో ఇట్ల నేను నీవు సిద్ధము కమ్ము నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము నీవు వారిని చూచి భయపడవలదు భయపడదవేని నేను నీవు వారికి గడగడలాడునట్లు చేయుదును యూధారాజులను నాయకులను యాజకులను ప్రజలను ఈ దేశీయులందరినూ నిన్నెదురింతురు కానీ నేను నిన్నీ దినమున సురక్షిత నగరము వలెను ఇనుప స్తంభము వలెను ఇత్తడి తలుపు వలెను చేసేదను వారు నీతో పోరాడుదురు కానీ నీ మీద విజయమును సాధింపజాలరు నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును ఇది ప్రభువైన నా వాక్కు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనమును భక్తి కీర్తన అందరూ నేను నిరక్షణమును ప్రకటింతును నేను నిరక్షణమును ప్రకటింతును ఈనాటి సువిశేషము మార్కు గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనము వరకు తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హెరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేశెను ఏలయన అతడు హెరోదియాను వివాహమాడియుండెను అంతేకాక యోహాను నీవు నీ సహోదరుని భార్యను పెండ్లాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను హెరోదియ యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయెను ఏలైనా యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను అతని హిథోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనసు కలవాడైయుండెను తుదకు హెరోదియాకు ఒక చెక్కని అవకాశము కలిగెను హేరోదు తన జన్మదినోత్సవమున కొలువు ప్రధానులకు సైన్యాధిపతులకు గలిలియా సీమలోని ప్రముఖులకు విందు చేయించెను హెరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి నీ ఇష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చేదను నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను అప్పుడు ఆమె వెలుపలకి పోయి తన తల్లితో నేనేమి కోరుకొనవలేను అని అడుగగా ఆమె స్నాపకుడగు యోహాను తలను కోరుము అని చెప్పెను అంత ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి స్నాపకుడుగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పించుము అని కోరెను అందులో రాజు మిగులా బాధపడెను కానీ అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను కనుక అతడు యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను వాడు అట్లే పోయి చరసాలలో ఉన్న యోహానుతలను నరికి ఒక పల్లెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను ఈ వృత్తాంతమంతను వినిన వెంటనే శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక